మలో మీకు అందరికీ వందనము తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మరొకసారి మనకి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు మరి దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలంటే ప్రార్థన మాత్రమే ప్రార్థన ఒక్కటే ఒక ఆయుధం అని ఏసుక్రీస్తు ప్రభుతో మనం సంపూర్ణ సంబంధం కలిగి ఎప్పుడు కూడా ఆయనతో మాట్లాడుకుంటూ మరి యేసుక్రీస్తు ప్రభు మనం రక్షించి ఈ లోకంలో మనకు ఆయన బిడ్డలుగా చేసుకుని మనం ఆయన ప్రతినిధులుగా చేసుకుని ఆయన సేవకులుగా చేసుకుని ఈ లోకంలో మనం పెంచుతూ ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని కొని ఆయన బిడ్డలుగా చేసుకుని మరి కాపాడుతున్న ఆ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఇంకా మనం ఏ విధంగా ఆయన కోసం జీవించాలి అని తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా మనం ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి ఆయనతో సంబంధం ఎలా కలిగి ఉంటాం ఈ లోకంలో మన మనం జీవిస్తున్నామంటే ఆయన మనల్ని ఈ లోకంలో జీవంతో ప్రాణంతో ఉంచి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగింపజేస్తున్నారు అంటే ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆయన ఉద్దేశాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయనకి ఇసులంగా ప్రియమైన బిడ్డలంగా మనం జీవించడానికి ఆయనకి సన్నిహితులంగా మనం జీవించడానికి మనం ఒకటే మార్గం ఏంటంటే ప్రార్థన ప్రార్థన గురించి మనం గతంలో మాట్లాడుకుంటూ వచ్చాం మరి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన ఏ విధంగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం మరి అనేక మంది ప్రార్థనాపరులు బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనాపరులైన భక్తులు దైవ సేవకులు మన పితరులు ఏ విధంగా ప్రార్థించి దేవునికి ఇష్టలుగా సన్నిహితులుగా జీవిస్తూ వారి జీవనయానంలో ముందుకు వెళ్ళారో అంతేకాదు దేవుడు ఏ విధంగా వాడుకున్నాడో ప్రార్థన ద్వారా వాళ్ళు ఏ విధంగా మరి జీవితాలని మరి దేవునిలో పరమార్థం చేసుకున్నారో అవన్నీ విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఒక్కొక్క భక్తుల గురించి చేస్తూ వస్తున్నాం ఇంకను ఈ దినం కూడా మనం ఒక భక్తులైనటువంటి యాకబు ప్రార్థన మనం ఒంటరి ప్రార్థనను మనం ధ్యానం చేద్దాం ఇక్కడ చూసినట్టు ఈ యాకోబు గురించి మనకి బాగా తెలుసు ఆది కారణం ఇరవై ఐదు అధ్యాయంలో కూడా చూసినట్టయితే ఈయన ఇస్సాకూరిబ్కాల పుత్రుడిగా ఉన్నట్టుగాను మరి యాకోబు అని ఒక పేరు కలిగి చిన్న కుమారుడిగా ఉన్నట్టుగాను మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇక్కడ చూస్తే యాకోబు ఒక క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు ఒక ఇబ్బందిలో ఉన్నాడు ఇక్కడ తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తం వేసావు అతని మీద పగబట్టెను అటువంటి పరిస్థితిలో ఉన్నాడు తను యాఖోబు చాలాసార్లు ఆయన మోసం చేశాడు యాకోబు అంటేనే అర్థం మోసగాడు అని మరి సహోదరుని మోసం చేశాడు వాళ్ళ అమ్మ మాట విని మరి యొక్క మామైనటువంటి లాభాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు చెప్పినప్పుడు ఆవిడ మరి అక్కడికి వెళ్ళాడు అక్కడ కొంతకాలం ఉన్నాడు అక్కడ మరి బహుగా దేవుడు దీవించాడు ఆయన్ని ఆశీర్వదించాడు మరి అలా ఉంటున్నప్పుడు తర్వాత తన మామగారికి తన ఇక వీళ్ళందరూ బావమద్దులు వీళ్ళు మాట్లాడుకుంటూ మరి మనవాడు ఇలాగ అభివృద్ధి చెందుతున్నాడు మరి ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు మరి సరే మళ్ళీ వెళ్ళిపోదామని మళ్ళీ బయలుదేరాడు అనమాట మరి దేవుడు కూడా గొప్ప మరి వాగ్దానం చేశాడు ఆయన పట్ల మరి చూసినట్టు ఇక్కడ ఒకటో అధ్యాయం ప్రార్థనలో మరి చాలా పట్టు కలిగి ఉన్నాడు తను ముప్పై రెండవ అధ్యాయం చూసినట్టు ఆది కాండము యాకోబి ఇక్కడ బయలుదేరి కాని అంతటితో కూడా ఒక పెద్ద లాభముతోనూ మరి కాస్తిని పశువులను భార్యలను బిడ్డలను సంపాదించుకుని దేవుని మాట ప్రకారంగా బయలుదేరి తను ముందుకు వెళ్తూ ఉన్నాడు దేవుడు చెప్పాడు వాగ్దానం చేశాడు నువ్వు వెళ్ళు నీకు తోడుగా ఉంటాను మళ్ళీ నువ్వు నీ పితల దేశానికి వెళ్ళిపో అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు తను చక్కగా బయలుదేరుతాడనమాట చూడండి ఇక్కడ ముప్పై రెండు తొమ్మిదో చూసినట్లయితే యాకోబు నా తండ్రి అబ్రహాము దేవా నా తండ్రి అయినా ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎదుకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసిందని నాతో చెప్పుతున్నావు కదా ఇక్కడ చూసి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు తనకి చాలా భయం కలిగింది ముప్పై అధ్యాయము ఎనిమిదో వసనం చూసినట్టే యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి వేసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసినడల మీ అని చెప్పి అంటే తమ్ముడు ఎంతో ద్వేషంతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు తల్లి ఇక్కడ విందనమాట వాడిని చంపేస్తాను ఇంకా నాన్నగారు చనిపోయారు ఆ తర్వాత యాకోపం చంపేసి నేను నా కక్ష తీర్చుకుంటాను అని చెప్పి అన్నప్పుడు వేసావ చేతిలో చనిపోతానేమో నా యొక్క ఇక ఇదంతా పోతుందేమో నేను నష్టపోతానేమో నేను మరి చాలా భ్రష్న్నైపోతానేమో అని చెప్పేసి బా తా ఉన్నాడు బాధపడి అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని సన్ని దేవుడే కదా వెళ్ళు నువ్వు అని చెప్పింది మరి ప్రిమంటీ వారి మన జీవితంలో కూడా మన జీవిత ప్రయాణంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో యాత్రా జీవితంలో కుటుంబ జీవితంలో ఉద్యోగముల్లో ఆయా రకాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకు కూడా ఎంతో ఒకసారి భయము ఆందోళన ఎలాగ నేను దీన్ని రీచ్ అవ్వగలను ఎలాగ దీన్ని నేను జయించగలను ఎలాగ నేను ముందుకు వెళ్ళగలను అమ్మో నాకు భయం వేస్తుంది నేను ఒకప్పుడు ఆయనకి మోసం చేస్తానే నా మీద చాలా కోపం కలిగి ఉన్నాడే ఎలా అయినా పగ తీర్చుకుంటాడు కదా ఇప్పుడు నేను ఎట్లా అని చెప్పేసేసి దేవుడు వెళ్ళమన్నా సరే మనకేంటంటే మనుషులంగా భయం వస్తుంది ఇక్కడ మనకు కూడా మన పితడు కూడా భయపడ్డాడు యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏ భయపడ్డాడు తొందరపడ్డాడు మన జీవితాల్లో కూడా శ్రమ ఎదురవంగానే భయం ముందు తొందర ఎలా దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఎలా మనం నేను జయించగలను అని చెప్పేసి మరి తను దిగులు పడుతూ ఉన్నాడు భయపడతా ఉన్నాడు అయితే ఒక మంచి పని చేశాడు అయితే నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా నా దేవుడే కదా చెప్పాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను మళ్ళీ నువ్వు పితల నీ నేను నేను నీకు చెప్పినట్టుగా నీ పితరుల దేశానికి వెళ్ళిపో నేను అక్కడ ఆశీర్దిస్తాను అక్కడ మీ వారందరినీ నువ్వు ఇది అక్కడ గొప్ప పని ఉందని చెప్పి చెప్పాడు కదా అయితే ఆయన మాట ప్రకారంగా తను బయలుదేరుతా ఉన్నాడు భయం వచ్చినా సరే ఆయన ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు పిరమిడ్ అంటే మనం కూడా భయం కలిగిన సం మనది మన యహో వైపు మనం చూడాలి దేవుని వైపు మనం చూడాలి చూసి చాలా మంచి ప్రాధాన్యత చేస్తా ఉన్నాడు చూడండి చూసినప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏదైనా చెప్తే అది తగిన సమయంలో తప్పకుండా నెరవేరుతుంది దేవుడు మాటిచ్చాడు దేవుడు మాటిచ్చాడు కదా నా సహోదరుడైన అయినా చేతిలో ఉన్న దయచేసి నన్ను తప్పించము ఏమంటున్నాడు నా తండ్రి అయినా దేవా నా తండ్రి అయినా ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువులకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసిన నీవే సెలవిచ్చితివి కదా అంటే దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు ఏదైతే తనకి ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని నెరవేర్చడానికి తను ఇష్టపడుతున్నాడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి నువ్వే కదా వెళ్ళమన్నావు నా అన్న నన్ను చంపేస్తాడని తెలుసు అతను నన్ను ఎదుర్కొంటాడని తెలుసు అతని వల్ల నాకు చాలా భయం ఉంది తొందర ఉంది ఆందోళన ఉంది అయినప్పటికీ నేను బయలుదేరి వెళ్తున్నాను ఎందుకంటే నువ్వు మాట చెప్పావు కదా నువ్వు మాట చెప్తే తోడుగా ఉంటావు కదా తప్పిస్తావు కదా విడిపిస్తావు కదా ప్రిమింట వాళ్ళ మనం కూడా మన జీవితాల్లో జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు శోధనలు భయాలు ఆందోళనలు అయితే మనం కూడా యాగోలాగా తొందరపడతాం కానీ ఇతను ఒక మంచి పని చేశాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు తను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు అంతేకా దేవ్ ప్రార్థనలో మొదట ఏం చేశాడంటే దేవునితోని దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఎప్పుడు కూడా మరి ఎప్పుడు వాగ్దానం చేస్తారు ఎప్పుడు మనకి దేవుని యొక్క వాక్కు వాగ్దానంగా మనకు తెలుస్తుంది దేవుడు మాట్లాడాడని ఉదయకాలం మన పరిస్థితులు అన్నీ కూడా ప్రభు చెప్పుకున్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా సరే ఎంత మరి తొందరగా ఉన్నా సరే మీ జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉంటుంది ఉదయ కాలము ఒక గంట సేపు దేవుని సన్నిధిలో ప్రార్థనా వాక్యముతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు భక్తులైన వారందరూ అలాగా అలాగ ప్రార్థించే ఒక్కొక్క భక్తులు గతంలో మనం ధ్యానం చేసాం భక్ గారు ఏంటి గారేంటి వీళ్ళందరూ కూడా గంటలు గంటలు మూడు గంటలు రెండు గంటలు పది గంటలు అలా ప్రార్థన చేశారని మనం చూసుకున్నాం పోనీ అన్ని గంటలు భక్తుల వల్ల మనం ప్రార్థన చేయకపోయినా కనీసం ఒక గంట అయినా ఉదయకాలం మనం ప్రార్థన చేసుకోవాలి వాక్యం ధ్యానం చేసుకోవాలి అప్పుడే కదా దేవుని దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీ జీవిత విషయంలో మరి దేవుని సన్నిధిలో అలజడి కుటుంబం విషయంలో నీ బిడ్డల విషయాల్లో నీ ఆర్థిక విషయాలలో అయ్యో ఇలాగా నేను ఇవాళ ఆఫీస్లో వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి ఈ యొక్క లోడ్ ఇదంతా నేను ఎలా నేను బేర్ చేయాలి ఎలా నేను ముందుకు వెళ్ళాలి ఆందోళన కంగారు వీటన్నిటి ముందు మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు ఉదయకాలం దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయనకి అన్నీ అప్పగించేసినప్పుడు మన బాధంత పోతుంది అన్నమాట మనకు ఎంతో రిలీఫ్ ఎందుకంటే ఆయన చెప్పేసుకున్నాం అన్ని సమస్తము చేయగల శక్తిగల దేవుని చెప్పుకున్నాం మన తండ్రికి చెప్పుకున్నాం మన పరలోకపు తండ్రికి చెప్పుకున్నాం మనం ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఆయన ప్రతినిధులుగా ఉన్నాం మరి ఆయన చెప్పుకోకుండా మనం వెళ్తే మరి అసలు మనం జీవితంలో ఫెయిల్ అయిపోతాం అనమాట కనుక మనం అన్నీ కూడా ఆయన చెప్పుకోవాలి ఈయన కూడా అదే మంచి పని చేస్తున్నాడు దేవుని అప్పుడు చెప్పుకున్నప్పుడు మన దేవుని యొక్క వాక్యాలు వాగ్దానాలు ప్రార్థించిన తర్వాత వాక్యం చదువుకున్నప్పుడు తర్వాత మనకు దేవుడు మనతో ఏం మాట్లాడాడో వచ్చా చక్కగా దేవుని మాటల ద్వారా మనం హెచ్చరింపబడతాం ఆదరించబడతాం ఇదిగో ఇటు నడువు ఇటు నడవబకు ఇలా చేయి ఇలా చేయబోకు ఇదిగో శత్రువు గురించి భయపడుతున్నాను భయపడకము నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను తోడుగా ఉంటాను ప్రిబిడ్డ నువ్వు భయపడక్కర్లేదు నేను వెన్నంటి ఉంటాను నీ కుడి ప్రక్క వెన పక్క నేను ఆవరించి ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి కొండంత బలం వచ్చేస్తుంది కనుక ఈయన కూడా అదే పనిచేసాడు చాలా భయం ఉంది అయ్యో చంపేస్తాడేమో అన్నయ్య అని కానీ దేవుని సంధికెళ్ళి దేవా నువ్వే కదా చెప్పావు అని వాగ్దానాలు ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు చూడండి దేవా దేవా నా తండ్రి దేవా తొమ్మిదో వచ్చిన ఇరవై ముప్పై రెండులో అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల ఎద్దకు తిరిగి వెళ్ళమని నీకు మేలు చేస్తానని నాతో నువ్వే కదా చెప్పావు దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే దేవుడు ఏదైనా మాట చెప్తే తప్పకుండా నెరవేరుతుంది ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్ధకము కాదు చూడండి ఈ వార్త శివార్త అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఉంటుంది దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరకము కానేరదని ఆమెతో చెప్పాను దేవుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే ఈవెన్ మనమే మన పిల్లలకు ఒక మాట ఇచ్చామనుకోండి అది నెరవేర్చడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తాం మనకు ఎంత కష్టపడైన వాడితో అన్నాను కాబట్టి నేను వాడికి ఇది కొనిపెట్టాలి నేను వాడితో ఇది ప్రామిస్ చేశాను కాబట్టి బర్త్డేకి నేను ఎలా అయినా సరే తండ్రిగా ఒక తల్లిగా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఎంతో ప్రయాసం కనుక ప్రిమంటేంటి వాళ్ళ మనమే లోక సంబంధమైన తల్లిదండ్రులమే మనం ఇంతగా ప్రయాస పడుతున్నప్పుడు మన దేవుడు మన గురించి శ్రద్ధ కలిగి మరి నిశ్చయముగా ఆయన మాట తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ప్రవ్వ నాకు తోడుగా ఉంటానన్నావు కదా ఇదిగో ఆవరించి ఉంటానన్నావు కదా నా శత్రు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దలదన్నావు కదా ఇదిగో నాకు విరోధంగా ఆయుధాలు రూపింపబడుతున్నాయి ఇదిగో నా ఆఫీసులో వ్యతిరేకతలు ఇదిగో నా ఇంటిలో వ్యతిరేకతలు నా చుట్టుపక్కల వ్యతిరేకతలు నాకు వ్యతిరేకంగా ఆయుధాలు వేస్తున్నారు దేవా వద్దల దని చెప్పావు కదా వాటిని తుత్తు నీళ్ళుగా ఇచ్చే మనం దేవుని ప్రా పాదాలకి ప్రాధాయపడి వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రేమ వారిలారా మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నాడు అంతేకాదు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దయచేసి తప్పించుము కృతజ్ఞతాభావం కూడా కలిగి ఉన్నాడు ఏమనుకుంటున్నాడు ఆ తర్వాత నేను యోగ్యుణ్ణి కాదు నాకు ఇంత చేసావు కానీ నీ సేవకునికి చేసి పదో వచ్చినముల ముప్పై రెండు పది ఆది కాండము నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను అంటే నేను యోగ్యుణ్ణి కాను దేవా నేను అర్హుణ్ణి కాదు అయినను నాకు తోడుగా ఉంటున్నావు నన్ను నడిపిస్తున్నావు ప్రార్థనలో మొదటిగా ఏంటంటే మన కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ఆయన చేసిన మేలు అందుకే భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోమాను సన్నతించము నా అంతరింగ సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము అంటే ముందుగా మనం ఆయన కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రార్థనలో అవుందే వాళ్ళని నా పాత్రుని నేను ఎన్నికలేని వాడిని నేను పనికి రాని వాడిని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు నీ ఇచ్చావు నీ రక్షణించి నీ బిడ్డగా ఈ లోకంలో జీవించే భాగ్యం ఇచ్చావు కనుక నన్ను నాకు తోడుగా ఉండి మీరే నడిపించండి అని ఆయన మనం పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవాలి ఈ యొక్క యాకోబు గారు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నారు నీ దేశమునకు నీవు ఆయన ఎలామన్నా సరే నీవు నీ సేవకునికి చేసిన సమస్ కృతమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడు నేను పాత్రుడిని కాదు నాయన అయినా సరే నాకు ఈ యొక్క ధన్యత ఇచ్చావు అని చెప్పేసి తను మరి తను అంత గ్రాట్యుడు అంతే కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాడు దేవుని అలా అంతేకాదు అప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆ యొక్క తన యొక్క పరిస్థితిని అంతటినీ కూడా దగ్గర దేవుడి దగ్గర తన బాధను ప్రార్థన చేసుకుంటున్నాడు పదకొండవ చరంలో చూసినట్టయితే నా సహోదరుడని ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో చాలా వివరంగా తన యొక్క రిక్వెస్ట్ తను చెప్పుకుంటున్నాడు చెప్పుకుని తను ఎంతో బాధతో వేదనతో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రిమంట ఇక్కడ మనం కూడా మరి ఏంటో ఒక పర్టికులర్ విషయము చక్కగా దేవుని సన్నిధిలో ఉదయకాలం మరి దేవుని సెలవు మొర వరంగా ఉన్నాం ఈ యొక్క యాకోబు లేక మన పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు భయము ఆందోళన మన జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో కుటుంబ జీవితాల్లో శారీరక జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో అవి ఏమైనా సరే మన జీవితాల్లో మరి ఎదురవుతున్న సమస్యల కొరకు ఈదను ఈది యాకోబు గారు ఎలాగా మరి దేవుణ్ణి పెనుగులాడి ప్రార్థనలో చక్కగా వాగ్దానాలు ఎత్తి చూపించి ఆ తర్వాత నేను ప్రభు ప్రభుత్వ నన్ను పాత్రగా చేశావు మళ్ళీ అంతేకాదు ఇదిగో నా సహోదరుణ్ణి నేను ఎలా ఎదుర్కోవాలో నాకు తోడుగా ఉండండి అని చెప్పేసి నా సురుడికి మంచి మనసు కలిగి చేయండి అని చెప్పి వేసావు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు మన శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని శత్రువులని కాదు మనం ఎవరైతే మనల్ని అటాక్ చేయడానికి ఎవరైతే మనల్ని హింస పెడతాకి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి వాళ్ళని సేపించొద్దు కానీ ప్రార్థన చేయండి అని చెప్తున్నారు మన అనుందన జీవితంలో వెళుతున్నప్పుడు అందరూ మనకి ఎంతో మంది ఇంట్లో చూస్తే ఇంట్లో కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కొంతమంది ఉంటారు నా అవి కొంతమంది ఉంటారు రకరకాలుగా మన శరీరమే మనకి ఒక్కోసారి సహకరించుతాం వాటి అన్నిటి కోసం ప్రార్థన విషయంలో మనం మరి పరిపక్వత కలిగి ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా సహోదరుడు గురించి చేతు దయచేసి తప్పించు విడిపించు అని చెప్పారు అంతేకాదు ఇక్కడ చూసినట్టే ఇక్కడేమంటున్నాడు నువ్వు అక్కడైనా సరే ఒక్కడే మిగిలిపోయాడు ఇంక చేసేది లేక లేకపోతే ఉందో చూడండి చూడండి రెండు గుంపులుగా చేసి రెండు గుంపులుగా చేసి కొంత మరి ఒకదాన్ని ముందుకు పంపించేసేసి మరొక ఆయన ఉండి కొంతమందిని ఆయన వెనకాల పెట్టేసి ఆయన ఒక్కడే మిగిలిపోయాడు అంటే ఒంటరిగా ప్రార్థన దేవునితో పెనుగులాట ప్రభా నాకు నువ్వు 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 తప్ప నాకు ఎవరు లేరు నీవే నాకు దిక్కు అని అక్కడ ధనవృత్తాంతల గ్రంథంలో కూడా మరి రాజుకి ఇబ్బంది కలిగినప్పుడు ఏమి చేయటకు నాకు తోచదు నీవే నాకు దిక్కు అని చెప్పేసి ఆయన మరి ప్రార్థన చేసు చేసుకున్నప్పుడు నిజంగానే దేవుడు ఆయన ఆయనే పట్టించుకున్నారు ఎంతో శత్రు సైన్య సమూహము రకరకాలుగా తన మీదకి వచ్చినప్పుడు వాటన్నిటి నుండి తప్పించి విడిపించి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు త్రిమిండి అంటారా మనం కూడా ఒంటరి ఒక్కడు మిగిలిపోయాడు ఒంటరి ప్రార్థన మరి ఏకాంత ప్రార్థన దేవునితో పెనుగులాడి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏం చూడండి ముప్పై రెండు ఇరవై నాలుగు అక్కడే మిగిలిపోయి తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తాను అతన్ని గెలవకుండా చూసి తొడగొట్టి మీద అతన్ని కొట్టాను అప్పుడతను ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తన తొడగూడు వసలేను ఆయన తెల్లవారు చూడదు కానీ నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కాదు ఆశీర్వాదం ఏంటి ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం శత్రువులపై జయం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఆ యొక్క ఏంటి అప్పుడేమన్నాడు దేవుడు ఏంటి నన్ను పోనివా నీ పేరేంటి అని అడిగాడు నీ పేరేంటంటే ఆయన పేరు దేవుడికి తెలియదా మన పేరు ఆయనకి తెలియదా తెలియకాదు మన స్థితిని ఒప్పింపచేయటం అవును నేను యాకోవిని బ్రవ్వ నేను యాకోవిని మోసగాడిని అంటే దేవుని సన్నిధిలో మనం ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని మనం ఒప్పుకొని ఆయన దగ్గరికి పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయి నేను ఇటువంటి వాడను అనేది పరిశీలన చేసుకోవడానికి ఒక మంచి సమయం అన్నమాట ఒంటరిగా దేవునితో ఒంటరి సమయము ఒంటరిగా పెనుగులాడుతున్నాడంట తొడగూడు వసలిందంట అంటేంటి అంత గట్టిగా పట్టేసుకున్నాడు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకోవాలి మన జీవితాలు అటు ఇటు ఇటు అటు చూడకూడదు మరి దేని మీద మనం మనస్సు పెట్టుకోకూడదు దేవుని మీదే ప్రభా నువ్వే నా దిక్కు నువ్వే నా నేను నన్ను దీవించే వరకు నేను వదలనా అని చెప్పేసి గట్టిగా తోడుగు పట్టేసుకున్నాడు అంటే ఏంటి ఆయన వదిలిపోయి వెళ్ళలేడా వెళ్ళగలడు అంటే ఏంటి అంటే ఏంటి బందీ అయిపోయాడు దేవుడు ఆయన ప్రేమకు ఆయన పట్టుదలకు ఆయన ప్రార్థనకు ఆయన ఆయన బందీ అవ్వడం ఏంటి అంటే అంతగా విశ్వసిస్తున్నాడు యాకు ఆ దేవుని యొక్క దేవతను దేవుని పట్టుకొని మరి విడిచిపెట్టుకోకుండా మరి ప్రార్థన చేస్తాడు ప్రేమ ఏంటంటే మనం విడవకూడదు ఎందుకంటే ఆ రెండు రోజులు ప్రార్థన చేయటం ఆ తర్వాత మళ్ళీ దాని గురించి వదిలి మర్చిపోవటం వదిలిపెట్టేసేటం మళ్ళీ రెండు రోజులు ప్రార్థనలో ఉంటాం మళ్ళీ దేవుని వదిలిపెట్టేసేటం మళ్ళీ మన సొంత ఇష్టాలు సొంత ప్రయత్నాలు మన ఇష్టానుసారం మన జీవితాలు అలా అయితే మన జీవితంలో పొందలేము శత్రువుని జయించలేము విలోకంలో మన శత్రువు మీకు తెలుసు వాడు ఎవరిని మింగుదురా అని వేదకొచ్చు తిరగొచ్చు ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తాం ఆక శత్రువుని మనం జయించాలి అంటే జయ జీవితం మనం కలిగి ఉండాలంటే ఆయనకి సాక్షులంగా మనం ఉండాలంటే ఒక ప్రార్థన మీద జయం రావాలంటే ఒక విషయంలో జయం రావాలంటే మనం అటువంటి పట్టుదల ప్రార్థన యాకోపలాగా గట్టిగా ఒంటరిగా బారిని బిడ్డలను అందరిని పంపించేశాడు ఏమన్నా దేవుని దగ్గర తేల్చుకోవాలని అనుకున్నాను అలాంటి జీవితం మనకు కావాలి పట్టుదల టైం స్పెండ్ చేయాలి మరి అలా పట్టు పట్టు విడవకుండా దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి అలా చేసినప్పుడు తప్పకుండా దేవుడు చేస్తాడు చూడండి ఇక్కడ చూసినట్టే దేవుడు ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడు దేవుడు ఎంతైనా గొప్ప దేవుడు చూడండి ఒక్కడే మిగిలిపోయాడు ముప్పై రెండు ఇరవై నాలుగులో చూస్తే ఆ నిజస్థితి ఒప్పుకున్నాడు ఆ తర్వాత సమాధానాన్ని కోరుకున్నాడు అనమాట ముప్పై మూడు ఐదులో కూడా చూసినట్టే చూడు తాను వారి మందను వెళు తన సహోదరిని సమీపించే వరకు ఏడుమారున్న సాడు అంటే ముందే అంత కూడా తను సిద్ధపడిపోయాడు సిద్ధం ఏంటంటే తను ఏమైనా సరే ఏదైనా అవసరమైతే ఆయనకి తన్ని తగ్గించుకొని సారీ చెప్తాను అంటే తను 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 సరి చేసుకున్నాడు అన్ని విషయాలు మోల్డ్ అయిపోయాడు అనమాట దేవుని దగ్గర ఒంటరి ప్రార్థన వల్ల మనం దేవునికి సమీపస్థలం చెప్తాము దేవున్ని హత్తుకుంటాం అనమాట ఆ యొక్క దేవుడు మనకి ఏమైనా సరే ఇంకా ఆయన దాటి వెళ్ళడు అలాగే ఇక యాకోబు అక్కడ మిగిలిపోయాడు ఆయన్ని మరి నువ్వు నన్ను ఆశ్రవదించితే కానీ వదిలిపెట్టినన్నాడు ఎప్పుడైతే తను అవును పేరు అడిగాడు అక్కడ అప్పుడు తన నిజస్థితిని ఒప్పింపచేశాడు కాదు తెలిసే తన్నోడితో తను తన పేరును కూడా మార్చాడు ఇప్పుడు యాకోబు కాదు ఇక నువ్వు నాకో మోసగాడివి కాదు ఇలాయలువి నా జనాంగా నా బిడ్డవి అని చెప్పేసి అక్కడ తన పేరు మార్చి తను అక్కడ ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం అక్కడ సెలవిస్తా ఉంది అక్కడ చూసినట్లయితే ప్రేమారా ఎంతో మరి దేవుడు అక్కడ తను ముప్పై మూడు చూడండి ఎంతగా అతను నా ఇద్దరి నుంచి చూసి దేవుని ఒక పదవచనంలో తొమ్మిది కూడా బాగుంటుంది అప్పుడు వేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీ నీవే ఉంచుకోమని చెప్పాను అప్పుడు యాకోబు అట్లు కాదు నీవు కటా నీ కటాక్షము నా మీద ఉన్నాడు చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొను దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూస్తుని నీ కటాక్షము నా మీద వచ్చింది కదా నేను నీ ఎద్దకు తెచ్చిన కానుకల నిమిత్తం చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించాను నీవు నాకు కావాల్సిన ఉన్నదని చెప్పి ఆ తర్వాత కింద వచ్చినప్పటికీ అతను ఏమంటాడంటే నా ప్రభు పదమూడవచ్చిన చూడండి నా ఇద్దరున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలసినయు నా ప్రభువునకు తెలియను అక్కడ చూస్తేనేమో సహోదరుని అంత దేవుని ముఖం చూసినట్టుగా చూశాను ఓ శత్రువు అనుకున్నాడు సొంతాన్ని చంపేస్తాడేమో అనుకున్నాడు నా భార్యని బిడ్డల్ని ఏం చేస్తాడో అని అనుకున్నాడు ఎంతో భయపడ్డాడు తొందరపడ్డాడు కానీ ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకున్నాడో దేవుని ముఖం చూసినట్టుగా చూస్తున్నాను నేను అంటున్నాడు అంటే ప్రేమేంటంటే వాళ్ళ శత్రువులను సహితం మిత్రులుగా మారుస్తారు ఎప్పుడూ మనం దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ప్రార్థనలో మాత్రమే సాధ్యం అది ప్రార్థన వలననే సాధ్యం ఇంకా దేని వలన కూడా సాధ్యం కాదు కనుక మనం ఏంటంటే దేవుని వాక్యంలో మనం ఏమంటాడు ఆ క్షమించే మనస్తత్వం కూడా అక్కడే ఇచ్చేసాడు ఆయనకి ఇక్కడే బలిపీఠం దగ్గర నీ అర్పణను విడిచిపెట్టి త నువ్వు నీ శత్రువుతో సమాధానపడు అప్పుడే నీ బలిపీఠం దగ్గర నీ బలి అర్పించని దేవుని వాక్యం అతని శివార్థులు సెలవిస్తున్నారు కదా మనకి అలాగే ఆయన అక్కడ అన్నీ సరి చేసుకున్నాడు కనుక నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చాలా చక్కగా మరి దేవుని మొహం చూసినట్టుగా ఉంది నీ మొహం చూస్తా అంటే అప్పుడే భయపడ్డాడు ఇప్పుడు అంటే దేవునితో ఎక్కువసేపు గడిపాడు కదా ఒంటరిగా గడిపాడు కదా అప్పుడు దేవుని మొహం చూసినట్టుగా ఉంది శత్రుమోహం దేవుని మొహం లాగా మార్చేసాడు దేవుడు అది ప్రేమంట వాళ్ళ మీరు భయపడకండి శ్రీవంతుడనేది ఎప్పుడు వంటని ప్రార్థన పెనుగులాడే ప్రార్థన తోడగూడు విడిసలేదాకా విడిచిపెట్టని ప్రార్థన విడవని ప్రార్థన ఏకాంత ప్రార్థన మన స్థితిని ఒప్పుకొని చేసే ప్రార్థన మన పరిస్థితి అంతా సరి చేసుకుని మనం పట్టు విడవకుండా పట్టు విడవకుండా విడవల అవసరం తొడ కూడా విడిచి పెట్టలేదంట అటువంటి ప్రార్థన మనం ఏదో నాలుగు రోజులు చేసి పెట్టేసేసి ఆ ఇల్లు మారండి ఆ ఇల్లు ఎక్కడ మారతారండి వాళ్ళు మారండి వాళ్ళు రాడ్లండి అని మనమే చేస్తాం దేవుని పాదాలు పెట్టుకున్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు బ్రబు అంటున్నారు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా కలదా అంటున్నారు కనుక ప్రేమ ఏంటంటే వాళ్ళు అది ఇక్కడికి వచ్చి చూసి ఎన్ని కానుకలు తీసుకొచ్చేస్తున్నాడు సమాధాన పట్టాక అన్నకి ఎన్ని ఇస్తుంటే ఏదో నాకొద్దు నాయనా నాకు చాలా ఉంది నువ్వే ఉంచుకో అంట నువ్వే ఉంచుకో అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఏమంటున్నాడు నా ప్రభువు మటుకు నా ప్రభువు అంటున్నాడు అనమాట అంటే శత్రువు కదా ఒకప్పుడు కానీ ఇప్పుడు ప్రభువు అయిపోయాడు అంత మంచి స్థితిలో దేవుడు మనకి ఇవ్వగలడు ఎప్పుడూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రేమిటింటి వారా దేని విషయంలో అయినా సరే ఒకవేళ దిగులు పడుతున్నామేమో భయపడుతున్నామేమో ఆందోళన పడుతున్నామేమో యాకోబు గారు ప్రార్థన మనకి భక్తులైన ప్రార్థనలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలే మనల్ని ఆవరించి ఉండగా మేఘ ఇంత గొప్ప సాక్షి సమూహం అవును మన పితరులు మన ముందు నడిచి వెళ్ళారు అందుకే ప్రభు మనకు రాయించి ఉంచారు మనం చదువుకోవాలి మనం ఈ ఇప్పుడు మన జీవితంలో వాటిని అనుసరించి మనం కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు అటు పరి పరిస్థితులు దాటి వెళ్తున్నప్పుడు మనం కూడా అటు అలాగా మన మిత్రులాగా ప్రార్థన చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభు మనకి ఉంచారు కనుక మరి కన శ్రమ వచ్చిన జన్మన మనము యాక్కోబలాగా పట్టుక ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు శత్రువులను సైతము మిత్రులుగా మార్చి ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళేవారుగా ఉంటారు అంతేకాదు ఇక్కడ చూసినట్టయితే ఇంకా మనం మనం ప్రార్థనల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇస్రాయిల్ల యొక్క విడుదల కొరకు కూడా మనం ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా చూసినట్టయితే ఆది కాండము నలభై ఆరో అధ్యాయంలో చూసింది అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు జనాంగం జనాంగం బాగా విస్తరించడం జ విస్తరించినప్పుడు మరి వీళ్ళంతా కూడా చాలా పెద్ద జనాంగం అయిపోవటం ఆ తర్వాత దేవుని వాగ్దాన ప్రకారంగా మరి దేవుడు మరి ఫరో రాజులు మరి వీళ్ళందరూ రావడం ఫరోలు కూడా మరి చాలా వాళ్ళని విసిగించటం వెట్టి చాకరీలు చేయించడం వేదన పెట్టడం మనకు అందరికీ కూడా తెలుసు ఇరగ మా కాండము ఒకటో అధ్యాయం ఎందుకో వచ్చిందో చూసినట్లయితే చూడండి అతడు తన జన్లతో ఇట్లన్న ఇదిగో ఇస్రాయిల్ ఎవరు ఈ ఫారో అప్పుడు యోసేపు నాకు ఎరుగని క్రొత్త రాజు ఆయుగుప్తుని ఏలను ఆరంభించను తన తర జనులతో ఇట్లను ఇదిగో ఇస్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది వారు విస్తరింపకుండా మనము వారి ఎడ్ల యుక్తిగా జరిగించదము అని చెప్పేసేసి ఈ ఫారో నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి వీళ్ళు మనకంటే ఎక్కువైపోతున్నారు వీళ్ళని అన్న అన్న కానీ హతమార్చేసేయాలి వీళ్ళని వీళ్ళ ఇది పెరగకుండా చూసుకోవాలి లేకపోతే మనకంటే ఎక్కువైపోయి మన శత్రురాజులు కనుక వచ్చి మరి చేసినప్పుడు వీళ్ళే శత్రువులతో కలిసి ఇదవుతారేమో మనకు నష్టం చేస్తారేమో అని చెప్పేసి రాజు కొంచెం కంగారు ఇతను ఏం చేశాడంటే ఏమైనా కానీ ఇస్రాయిల్ల సంతానాన్ని ఈ జనాంగాన్ని మరి నాశనం చేసేయాలి ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఇక అంటున్నాడు దేవుడు వారి యొక్క ఇస్రాయిలీ యొక్క మొరను దేవుడు విన్నాడంట అందరినీ చూస్తున్న దేవుడు అందరి మొరలను ఆలకిస్తున్న దేవుడు మరియు నిజముగా మొరపెట్టి వారికి సమీపముగా ఉండే దేవుడు ఇస్రాయలు మూలుగులు బాధలు వేదనలు ఆయన వింటున్న వింటా ఉన్నాడు అప్పుడు ఆదినాల్లో మోర్షే గారిని పంపించారు అక్కడ పంపించి మరి ఇక విడుదల కోసం దేవుడు ఎంతగానో మరి ప్రయత్నం చేసినట్టుగాను తోహుడుగా ఉండి బయటికి తీసుకొచ్చినట్టుగాను మరి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది రెండో అధ్యాయం పదకొండవ చిన్న చూసినట్టు ఆ దిన మోస పెద్దవాడై తన జనుల ఎద్దకు పోయి వారి భారములను అప్పుడు అప్పుడతడు తన జనులతో అప్పుడేమున్నాడంటే భారం చూశాడు మోసేని ఏర్పాటు చేసుకున్నారు ప్రభు తన జనుల కోసం ప్రభు ఎవరో ఏర్పాటు చేసుకుంటాడు అవును కదా మనం కూడా పాపం చేత ప్రార్థమలు చేత చచ్చి పడి ఉన్నప్పుడు మన పాపంతో నరకమునకు పాత్రలు కావలసినప్పుడు మనల్ని చూచి మన దేవుడు తన తన ఏకైక కుమారుని తన ప్రియమైన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించారు